हेलो फ्रेंड्स ओलंपिक गेम्स की संबंधी करंट इवेंट्स हाइलाइट विषय नेर्चुकुंदाम। ओलंपिक गेम्स अनेदि मनकि टोक्यो नगरंलो निर्वहिंचबडुतुंदि। ओलंपिक गेम्स लो भारत देशानिकि चेंदिन मीराबाई चानू अने महिला वेट लिफ्टिंग विभागंलो 49 केजीलु 49 केजीलु विभागंलो वेट लिफ्टिंग रंगंलो 49 కేజీల విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకుంది। సో ఈ పేరు ఇప్పుడు మనకి హల్చల్ చేస్తుంది। ఆమె మీరాబాయి చాను। ఈ మీరాబాయి చాను మణిపూర్ రాష్ట్రంలో జన్మించింది। ఈమె 2014లో తన ప్రొఫైల్ ప్రారంభించబడింది। 2014లో స్కాట్లాండ్లో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్లో తను గోల్డ్ మెడల్ గెలుచుకుంది। అలాగే 2017లో జరిగినటువంటి అమెరికాలో జరిగినటువంటి వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కూడా తను గోల్డ్ మెడల్ 2017లో గెలుచుకుంది। మరలా 2018లో ఆస్ట్రేలియాలో గోల్డ్ కోస్ట్ నగరంలో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్ లో కూడా ఈమె గోల్డ్ మెడల్ ను గెలుచుకోవడం జరిగింది। అలాగే 2019లో ఖతార్ లో జరిగిన ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో కూడా 2019 ఖతార్ లో నిర్వహించబడింది। అందులో కూడా తన గోల్డ్ మెడల్ గెలుచుకుంది। అలాగే 2020లో ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ విభాగంలో తను బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది। అదే ఈ 2021లో జరిగినటువంటి ఈ ఒలింపిక్ గేమ్స్ లో తను సిల్వర్ మెడల్ ను గెలుచుకొని ఈనాడు దేశానికి దేశం తరపున మొదటి ఒలింపిక్ పతకాన్ని సాధించిన వ్యక్తిగా తన రికార్డులకు ఎక్కింది। అలాగే ఈ ఒలింపిక్ గేమ్స్ లోనే ఈ ఒలింపిక్ గేమ్స్ అనేది ఎన్నో ఒలింపిక్ గేమ్స్ అంటే 29వ ఒలింపిక్ గేమ్స్, 28వ ఒలింపిక్ గేమ్స్ అనేది మనకి రియో నగరం అదే రియో డి జెనీరో అంటాం బ్రెజిల్లో నిర్వహించబడింది। అది 28వ ఒలింపిక్ గేమ్స్, ఇది 29వ ఒలింపిక్ గేమ్స్. ఇది యాక్చువల్గా 2020లో జరగవలసింది టోక్యో నగరంలో, కరోనా కారణంగా ఈ 2021లో దాన్ని నిర్వహించడం జరిగింది। ఈ ఒలింపిక్ గేమ్స్ లో సుమారు 33 క్రీడా విభాగాలు నిర్వహించబడుతున్నాయి। సుమారు 205 దేశాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు। అలాగే ఈ మీరాబాయి చాను ప్రొఫైల్ తీసుకున్నట్లయితే, మీరాబాయి చాను 2018 సంవత్సరంలో ఈమె రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందింది। ఇదే 2018 సంవత్సరంలో ఈమెకు పద్మశ్రీ అవార్డును కూడా బహుకరించడం జరిగింది। ఇది మీరాబాయి చానుకు సంబంధించినటువంటి ముఖ్య సమాచారం మరియు ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో ముఖ్యమైన టాప్ ఆఫ్ ది న్యూస్ గా చెప్పొచ్చు।